అందరికీ నమస్కారం అండి. వారాహి నవరాత్రి పూజల్లో వారాహీదేవి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యం బెల్లం పానకాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. అలాగే మనం అమ్మవారికి ఈ నైవేద్యం సమర్పించిన తర్వాత, పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఈ బెల్లం పానకాన్ని ఏం చెయ్యాలి అనే విషయాలను కూడా నేను వీడియోలో అయితే క్లియర్ గా చెప్తానండి. అలాగే అమ్మవారికి ఈ నవరాత్రి 9 రోజులు కూడా ముఖ్యంగా ఏ నైవేద్యాలను సమర్పించాలి అనే విషయాలను కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తానండి. అందుకని వీడియో నెంబరు కూడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. వరాల జల్లు కురిపించే శ్రీ వారాహీదేవి అమ్మవారి నవరాత్రి పూజలను మనం భక్తి శ్రద్ధలతో ఆచరించడం వల్ల ఆ అమ్మవారు మనకున్నటువంటి కష్టాలను అలాగే బాధలను చేత్తో తీసి పారేసినట్టు తీసేస్తారండి. ఆ చల్లని తల్లి మనల్ని ఎల్లవెల్లలా కాపాడుతూ శత్రువుల బారి నుండి మనల్ని రక్షిస్తుంది. మనము ఎంతటి కష్టంలో ఉన్నా సరే ఆ అమ్మవారిని తలుచుకుంటేనే ఆ కష్టం నుండి మనం బయటపడవచ్చు. అంతటి శక్తివంతమైన ఆ అమ్మవారిని ఈ నవరాత్రులలో తప్పకుండా అయితే పూజించండి. ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులను ఆషాఢగుప్త నవరాత్రులు లేదా శ్రీ వారాహీదేవి నవరాత్రులుగా అయితే పిలుస్తారండి. అయితే అమ్మవారిని మనం ఎప్పుడూ కూడా సాయంత్రం సమయంలో చీకటి పడిన తర్వాత పూజ అనేది చేస్తాం. కాబట్టి అలా పూజ చేసేటప్పుడు అమ్మవారికి తప్పకుండా నివేదించవలసిన నైవేద్యం పానకం అండి. ఈ బెల్లం పానకాన్ని మనం నవరాత్రి 9 రోజులు కూడా అమ్మవారికి నివేదించాలండి. నవరాత్రులలోనే కాదండి, మీరు అమ్మవారికి పూజ ఎప్పుడు చేసినా సరే అమ్మవారికి తప్పకుండా నివేదించవలసిన నైవేద్యం బెల్లం పానకమేనండి. అందుకని ఇప్పుడు నేను ఇక్కడ ఈ పానకాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడైతే చూపిస్తున్నానండి. ఈ బెల్లం పానకాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా మనం 2 యాలకులను తీసుకుని ఈ యాలకుల్ని మెత్తగా పౌడర్లో దంచుకుని పెట్టుకోవాలండి. అలాగే మనం ఎంత పానకం అయితే తయారు చేసుకోవాలి అని అనుకుంటామో అంత బెల్లాన్ని అయితే తీసుకోవాలండి. ఇక్కడ నేను ఈ గిన్నెలోకి పానకాన్ని అయితే రెడీ చేసుకుంటున్నానండి. అందుకని కొద్దిగా బెల్లాన్ని తురుముకుని పెట్టుకున్నాను. మనం బెల్లాన్ని తురుముకుని పెట్టుకోవడం వల్ల మనకి బెల్లం అనేది తొందరగా కరిగిపోతుందండి. పానకాన్ని తొందరగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ గిన్నెలోకి వాటర్ ని పోసుకుని ఆ తర్వాత ఇందులోకి మనం తురుముకున్నటువంటి బెల్లం తురుముని అలాగే మనం దంచి పెట్టుకున్నటువంటి యాలకుల పొడిని వేసుకోవాలండి. వేసుకుని బెల్లం కరిగే వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి చిటికెడు పచ్చకర్పూరంని ఇలా మెదుపుకుని అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకుని మనం ఒకసారి బాగా కలుపుకుంటే మనకి బెల్లం పానకం రెడీ అయిపోతుందండి. వారాహి అమ్మవారి నవరాత్రి పూజల కోసం నైవేద్యంగా బెల్లం పానకాన్ని ఈ విధంగా అయితే తయారు చేసుకోవాలండి. అయితే మనం బెల్లం పానకాలలో మిరియాల పొడి వేస్తూ ఉంటాం కదండి, మరి ఇక్కడ మీరు వేయలేదేంటి అని మీరు చాలా మందికి డౌట్ అయితే రావచ్చండి. మనం అమ్మవారికి నివేదించే బెల్లం పానకంలో మిరియాల పొడిని అయితే వేయకూడదండి. అందుకని నేను ఇక్కడ వేయలేదు. అలాగే అమ్మవారికి బెల్లం పానకంతో పాటుగా మరొక ఇష్టమైన నైవేద్యం కూడా ఉందండి. అవి ఏమిటంటే దానిమ్మ గింజలండి. మనం దానిమ్మ గింజల్ని ఇలా ఏదైనా ఒక బౌల్లోకి పెట్టుకుని అమ్మవారికి ప్రతి నిత్యము కూడా వీటిని నైవేద్యంగా నివేదించవచ్చండి. అంటే ప్రత్యేకమైన నైవేద్యాలు తయారు చేయలేని వారు ఉంటారు కదండి, వారు అమ్మవారికి ఈ విధంగా మీరు నైవేద్యాలను అయితే రెడీ చేసుకుని పెట్టుకోండి. ఈ పానకాన్ని మీరు ఈ విధంగానైనా అమ్మవారికి పెట్టవచ్చండి, లేదంటే దీనిని ఫిల్టర్ చేసేసి మీరు ఈ పానకాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. నేనైతే ఈ విధంగానే అంటే యాలకుల పొడి ఇవన్నీ కనిపించే విధంగానే నేను అమ్మవారికి పానకాన్ని అయితే నివేదిస్తున్నానండి. అలాగే ఈ పానకంతో పాటుగా మనం అమ్మవారికి మరొక నైవేద్యం ఏదైనా కూడా సమర్పించవచ్చండి. అమ్మవారికి ఈ బెల్లం పానకాన్ని ఈ నవరాత్రి 9 రోజులు కూడా ఉదయం సాయంత్రం వేళల్లో సమర్పిస్తే చాలా మంచిదండి. ఒకవేళ మీకు అలా కుదరకపోతే అమ్మవారికి మంగళవారం కానీ, పంచమి తిథి ఉన్న రోజు కానీ, అష్టమి తిథి ఉన్న రోజు కానీ, శుక్రవారం రోజు కానీ అమ్మవారికి బెల్లం పానకాన్ని అయితే నివేదించవచ్చండి. లేదు అంటే సాయంత్రం సమయంలోనైనా మీరు అమ్మవారికి బెల్లం పానకం అనేది నివేదించవచ్చండి. మీరు అమ్మవారికి నవరాత్రి పూజల్లో ఎన్ని నైవేద్యాలను సమర్పించినా వాటితో పాటుగా ఈ బెల్లం పానకాన్ని కూడా నివేదిస్తే చాలా మంచిదండి. పూజల్లో తప్పకుండా బెల్లం పానకాన్ని అయితే నివేదించాలండి. బెల్లం పానకం అయితే చాలా ఇంపార్టెంట్. బెల్లం పానకం చాలా చలవండి. ఈ బెల్లం పానకం అమ్మవారికే కాకుండా మనకి కూడా కడుపు చలవండి. అందుకని తప్పకుండా ఈ బెల్లం పానకాన్ని అమ్మవారికి అయితే నివేదించండి. ఇంక ఈ నవరాత్రి 9 రోజులు అమ్మవారికి బెల్లం పానకంతో పాటుగా ఏ నైవేద్యాలను నివేదించాలి అనే విషయాన్ని కూడా ఇప్పుడు నేను చెప్తానండి. ఆల్రెడీ నేను మన ఛానల్లో అమ్మవారికి 9 రోజులు కూడా ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి అనేది వీడియో అయితే చేసి పెట్టానండి. ఆ వీడియో చూడండి, మీకు బాగా తెలుస్తుంది. అయితే నవరాత్రి 9 రోజులు కూడా అమ్మవారికి మొదటి రోజు ఈ నైవేద్యమే సమర్పించాలి, రెండవ రోజు ఈ నైవేద్యమే సమర్పించాలి అనేది ఏమీ లేదండి. మీ శక్తిని బట్టి, వీలుని బట్టి మీరు ఎటువంటి నైవేద్యాలనైనా సమర్పించవచ్చు. ఇంకా అమ్మవారికి 9 రోజులు కూడా మీరు ప్రత్యేకంగా బెల్లంతో తయారు చేసినటువంటి నైవేద్యాలను కానీ, పాలతో తయారు చేసినటువంటి నైవేద్యాలను కానీ, ఇంకా పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, కొబ్బరి అన్నం, సాక అన్నం
ఇలా మీరు అమ్మవారికి ఏ నైవేద్యాలనైనా నివేదించవచ్చండి. అలాగే అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యం ఏదైనా ఉంది అని అంటే మినప్పప్పు గారెలండి. అమ్మవారికి ఒక రోజున మినప్పప్పు గారెలను కూడా మీరు నైవేద్యంగా అయితే సమర్పించండి. ఇంకా అమ్మవారికి దుంపలకు సంబంధించినటువంటి వాటిని కూడా మనం సమర్పించాలండి. అంటే బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, చిలకడ దుంపలు కానీ, ఇలా వీటిని కూడా మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. అమ్మవారికి దుంపల్ని ఎందుకు నైవేద్యంగా సమర్పించాలి అని అంటే అమ్మవారు భూదేవి స్వరూపం కాబట్టి అమ్మవారికి భూమి లోపల పండే వస్తువులంటే చాలా ఇష్టమండి. అందుకని మనం అమ్మవారికి వీటిని అయితే నైవేద్యంగా సమర్పించాలి. అలాగే అమ్మవారికి దానిమ్మ గింజల కింద మనం నైవేద్యం సమర్పిస్తే చాలా ఇష్టపడతారండి. మనం పండ్ల కింద పెట్టే కంటే గింజలుగా వలిచి మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా ఇష్టపడతారు. అయితే మనం అమ్మవారికి ఈ దుంపల్ని సమర్పించేటప్పుడు వీటిని ఉడకబెట్టి పెట్టాలా లేదంటే పచ్చివి పెట్టాలా అని చాలా మందికి డౌట్ కూడా రావచ్చండి. మీరు ఎలా అయినా అమ్మవారికి నివేదించవచ్చండి. ఉడకబెట్టి అయినా నివేదించవచ్చు, లేదు అంటే పచ్చికైనా నివేదించవచ్చు. ఇంకా అమ్మవారికి నవరాత్రులలో చాలా మంది భోజనాన్ని కూడా పెడతారండి. అంటే అన్నం, పప్పు, చారు, పెరుగు వీటిని వేసి అమ్మవారికి భోజనం అయితే పెడతారండి. అయితే మనం ఇలా నవరాత్రి 9 రోజులు ఒక్కరోజు చేసినా కూడా చాలా మంచిదండి. మనం అమ్మవారికి నైట్ టైమే పూజ చేసుకుంటాం కాబట్టి 7-8 లోపులు మనం పూజ చేసుకుంటాం కాబట్టి ఆ సమయానికి మనం వంట పూర్తి చేసేసుకుని అమ్మవారికి ముందుగా మనం తినే భోజనాన్ని ముందుగా సమర్పిస్తే చాలా మంచిదండి. మీకు ప్రతిరోజు సమర్పించడం కుదరకపోతే కనీసం ఒక్కరోజైనా అమ్మవారికి ఈ విధంగా అయితే చెయ్యండి. ఒకవేళ మేము ఇటువంటి నైవేద్యాలు ఏమీ చేయలేమండి, ఇవన్నీ మాకు కుదరవు, టైం సరిపోదు అనుకునేవారు అమ్మవారికి పాలు, బెల్లం ముక్క, డ్రై ఫ్రూట్స్, అలాగే మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే వాటిని, మీ దగ్గర ఏవి ఉంటే వాటిని నైవేద్యంగా అయితే సమర్పించవచ్చండి. అయితే మనం అమ్మవారికి నివేదించినటువంటి ఈ నైవేద్యాలను ఏం చేయాలి, పానకాన్ని ఏం చేయాలి, నైవేద్యాలను ఏం చేయాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. అమ్మవారికి మనం నైవేద్యం సమర్పించిన తర్వాత తప్పకుండా మనం ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఆ నైవేద్యాన్ని స్వీకరించాలండి. బెల్లం పానకాన్ని తప్పకుండా ఇంట్లో ఉన్న వారందరూ కూడా తాగాలండి, చాలా మంచిది. బెల్లం పానకం తాగడం వల్ల చాలా మంచి ఆరోగ్యం అయితే మనకి ఉంటుందండి. అలాగే మనం అమ్మవారికి భోజనం పెడతాం కదండి, ఆ భోజనాన్ని మనం మాత్రమే తీసుకోవాలండి. అంటే ఇంట్లో ఉన్న సభ్యులు మనము తీసుకోవాలండి. మిగిలిన నైవేద్యాలు ఉంటాయి కదండి, వాటిని మనం ఇంటి చుట్టుప్రక్కల వాళ్ళకి, చిన్నపిల్లలకి పంచిపెట్టవచ్చండి. అంతేనండి, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.